అందరికీ నమస్కారం. ప్రజా రాజధాని అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర రాజధానిని అల్లరి చేసే కార్యక్రమంలో భాగంగా మరి మూడు ముక్కలాట మూడు రాజధానులుగా ప్రకటన చేసి సాఫీగా జరుగుతున్నటువంటి పరిపాలనలో ప్రజల్ని ఈరోజు అయోమయంలోకి నెట్టినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చక్కటి రాజధాని కావాలని చెప్పి ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎక్కువ మంది ప్రజలు అటు కృష్ణా గుంటూరు జిల్లాలకు మధ్యలో